హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. బోయపాటి శ్రీను సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఖచ్చితంగా యాక్షన్. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను యాక్షన్ అండ్ ఎమోషన్ ప్రధానంగా సినిమా తీస్తూ హిట్ కొడుతుంటారు. హీరోకు కానీ లేదా హీరోకు కావాల్సిన వాళ్లకు అన్యాయం జరగడం, దానికి హీరో ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ బోయపాటి సినిమాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసన్న పేరున్న బోయపాటి శ్రీను గత సినిమా వినయ విదయరామ విషయంలో బాగా దెబ్బతిన్నాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా బోయపాటి ఇమేజ్ చాలా డామేజ్ చేసింది. ఆ సినిమాలోని యాక్షన్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే దెబ్బతిన్న ప్రతిసారి బోయపాటి తనను తాను కరెక్ట్ చేసుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు బాలయ్యతో చేయబోయే సినిమాలో కూడా అదే చేయనున్నాడు. విలన్లు రౌడీలు గాల్లోకి ఎగరడం, హీరో ఎంత మందినైనా ఎదిరించేయడం వంటివి బోయపాటి సినిమాల్లో మనం చూస్తుంటాం. అయితే ఈసారి అలాంటివేవీ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బాలయ్య బోయపాటి చిత్రాల్లో కూడా యాక్షన్ ఉన్నా కానీ అది నమ్మేలాగానే ఉంటుందని, యాక్షన్ కోసం చాలా కసరత్తు చేయాల్సి వస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలయ్య లుక్ పై ఇప్పటికే అందరికి ఆసక్తి పెరిగిపోతుంది. ఈ చిత్రంలో బాలయ్య అఘోర పాత్రలో కనిపిస్తాడని వార్త ఫ్యాన్స్ ను ఉత్తేజానికి గురి చేస్తుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.